కాలు వాళ్ళు ఏంటంటే కల్తీ నూనె లెట్లలో వీళ్ళు కూడా కల్తీ వాళ్ళే ఇండ్లు కావాలంటే జాగరాశి చేయండి వాసాల మరి గ్రామ సభలో ఆఫీసర్లు మెలక ఇన్లు కావాలంటే జాగరాశి కోల్పోయిన జాగకు జాగా ఇస్తాం మీరే కట్టుకుంటామంటే ఆ స్థలం చూపించి పర్మిషన్ పొందాలి ఆర్థిక సాయం ఆ సంగతి మాకు తెలియదు తప్పించుకునే ప్రయత్నం గ్రామస్తులు ఇక చూసిర్రా వాసాల మర్రి ముఖ్యమంత్రి గారు మీరు ప్రగతి భవన్ పై చూసిరు కదా ఇక చెప్పుర్రి వాసాల మర్రిలకు ఇవ్వడు కట్టమన్నాడు నిన్ను ఇవ్వలు చేయమన్నారు నేను మంచిగా ఉన్న గ్రామాన్ని ఆగం చేస్తుడు కాకపోతే ఏందా ఇది ఇల్లు కావాలంటే జాగరా చేయండి గ్రామ సభలో మాట్లాడుతున్న అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి అట ఏం చెప్తుండు వాసాల మరి గ్రామ సభలో ఆఫీసర్ల మెలక ప్రభుత్వం ఇల్లు కట్టించి ఇవ్వాలంటే రూల్స్ ఒప్పుకుంటూ మీ స్థలం డెవలప్మెంట్ కమిటీకి ఇస్తున్నట్లుగా అగ్రిమెంట్ రాసి ఇవ్వండి ఇల్లు కట్టించి ఇస్తాం మీరే కట్టుకుంటానంటే పర్మిషన్ ఇస్తాం కానీ ఆ స్థలం మాకు చూపించాకే నిర్మాణం చేపట్టాలి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం సంగతి మాకు తెలియదు అయిపోయింది బద్దలు కొట్టిండు ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖరరావు అన్ని దొంగముచ్చట్లే చెప్పిండని చెప్పిండు మంచిగా ఉన్న ఇళ్లకు నష్టం జరగకుండా లేఅవుట్ రూపొందించాం ఏమైనా కొన్నింటికి నష్టం జరిగితే పరిహారం అందిస్తాం పక్క ఇండ్లు అట్లనే ఉన్న వాళ్లకు జాగలు ఇవ్వడం మా చేతిలో లేదు మీకు ఇండ్లు ఉన్న వాళ్లకు మళ్ళా జాగలు ఇవ్వడం మా చేతిలో లేదు అని కేసీఆర్ దత్తత గ్రామమైన వాసాల మల్లి మర్రి ప్రజలకు యాదాద్రి జిల్లా ఆఫీసర్లు తెలిపిలు వాసాల మర్రిని కేసీఆర్ బంగారంగా మార్చేస్తానని ప్రకటించిన పదిహేడు నెలల తర్వాత ఇళ్ల నిర్మాణంపై అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి గ్రామ సభ నిర్వహించారు దత్తత తర్వాత నిర్వహించిన ప్రోగ్రాం జరిగిన డెవలప్మెంట్ గురించి తెలిపారు ఆరు కోట్లతో కొండాపూర్ వాసాల మర్రి మధ్య జరుగుతున్న రోడ్డు విస్తరణ గురించి ప్రస్తావించారు గ్రామంలోని డెబ్బై ఐదు దళిత కుటుంబాలకు దళిత బంధు అమలు చేసిన సంగతిని వివరించారు ప్రభుత్వం రూపొందించిన బంగారు వాసాల మర్రి ప్లాన్ ఆఫీసర్లు వివరించారు గ్రామంలో రెండు పెద్ద రోడ్లు వస్తాయని తెలిపారు పార్కులు కమ్యూనిటీలు హాలు అంగన్వాడీ స్కూల్ బిల్డింగ్ నిర్మాణం జరుగుతుందని వివరించు గ్రామంలోని నూట మూడు పక్క భవనాలను తొలగించకుండా మిగిలిన మూడు వందల మూడు ఇళ్లను తొలగించి ఒక్కొక్కటికి ఆ రెండు వందల గజాలలో నిర్మించి ఇస్తామని తెలిపారు కొత్త గ్రామ పంచాయతీ బిల్డింగ్ కోసం ఇరవై లక్షలు మంజూరు అయినట్లుగా కొత్త పంచాయతీ బిల్డింగ్ కు బుధవారం శంకుస్థాపన చేయనున్నారట ఇక ముచ్చట ఏంటంటే అగ్రిమెంట్ రాసిస్తేనే డెవలప్మెంట్ కమిటీకి ఇంటి స్థలాలు అప్పగిస్తున్నట్లుగా ప్రతి కుటుంబం అగ్రిమెంట్ రాసి ఇయ్యాలని ఆఫీసర్లు తెలిపిల్లు అగ్రిమెంట్ ప్రక్రియ పూర్తయిన తర్వాత పైనుంచి అప్రూవల్ రాగానే ఇళ్ల నిర్మాణం మొదలు పెడతామని చెప్పిర్రు రెండు వందల గజాల కంటే ఎక్కువగా జాగా ఉండి నష్టపోయిన వాళ్లకు డెవలప్ చేస్తున్న పదకొండు ఎకరాలలో అంతే జాగా ఇస్తామన్నారు బంగారు వాసల మరి నిర్మాణంలో పక్క ఇండ్లకు నష్టం జరగకుండా చూస్తామని చెప్పిళ్ళు సొంతంగా కట్టుకుంటేనే ఇక కొందరు గ్రామస్తులు తాము సొంతంగా ఇంటి నిర్మాణం చేసుకుంటే పర్మిషన్ ఇస్తారా అంటూ ప్రశ్నించారు దీంతో పర్మిషన్ ఇస్తామని ఆఫీసర్లు తెలిపిల్ అయితే ప్లేస్ తమకు చూపించిన తర్వాతే నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు తాము సొంతగా ఇంటి నిర్మాణం చేసుకుంటే సంబంధించిన వ్యయం ఇస్తుందా అని మరికొందరు ప్రశ్నించగా అది తమ చేతులలో లేదని ప్రభుత్వ నిర్ణయం ప్రకారం జరుగుతుందని తేల్చి తేల్చి చెప్పారు ఈ సందర్భంగా కొందరు లేచి తమకు ఇద్దరు ముగ్గురు సంతానం ఉన్నారని ప్రతి ఒక్కరికి రెండు వందల గజన్లు ఇస్తారా అని అడగా ప్లస్ వన్ లేదా జీ ప్లస్ టూ ఇల్లు కట్టిస్తామని చెప్పిండట కలెక్టర్ సాపు ఇక చూసి రానే బంగారు మోసము ఎట్లా జరిగిందో కేసీఆర్ వాసాల మరి ఇగో ఇది మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి డెవలప్మెంట్ ఇదే సెక్రటరియట్ కు డజన్ నుంచి అర డజన్ సార్లు పోయింది కదా ముఖ్యమంత్రి మరి వాసాల మరికి ఎన్ని డజన్ల సార్లు పోయిండవా అని అడుగుతున్నారు తెలంగాణ ప్రజలు ఇప్పుడు మీరు చెప్పిర్రు గిడ ఏమని చెప్పిరు గట్లా జరుగుతుంది గిట్లా జరుగుతుంది గిడ జాగితే లేరు జాగట్టుకుంటావు అంటే వాళ్ళని ఎట్లా చేసి తెలుసా మంచిగా ప్రశాంతంగా మూడు పూటలు అన్నం తిని ఉప్పు కారము లేకపోతే ఏదో ఎలిపాయ తొక్క కారపూడో లేకపోతే మాడికాయ పచ్చన్నో నిమ్మకాయ పచ్చన్నో వేసుకొని కంటిన్యూ ఆ బుక్కడ బువ్వ తిని కంటిన్యూడా నిద్ర పొద్దుగాల పోయి బాయి పని చేసుకునేటోళ్ళు ఎంత పంచాయతీ మొదలు పెట్టినావు గిడా వాసాల మరికి నువ్వు ఎంత ఎంత పంచాయతీ మొదలు ఆ రోడ్లు అంటే నీ నువ్వు రాష్ట్రంలో కాదా అది ఏంది రోడ్లు ఏ రా ఏ గ్రామంలో అయినా వేయాలి అప్పుడు ఎవరు ఎన్టీఆర్ హయాంలో చంద్రబాబు అయాంలో వేసిన రోడ్లే ఇంకా తెలంగాణలో ఉన్నాయి నువ్వు కొత్తగా వేసి పొడిసింది ఏం లేదంటున్నారు తెలంగాణ ప్రజలు ఇట్లా చెప్పవచ్చాయి ముఖ్యమంత్రి ఇక గ్రామ వాసాల మరి డెవలప్ అవుతుందంటే ఏడైతుందా చూడరే పాపం ప్రజలు ఎంత అవస్థలు పడుతున్నారు ఇలా మేము మంజూరు చేసిన మన ఎన్ని రోజులత్తారా సెక్రటరియట్ ఎన్ని రోజుల గట్టిలు ప్రగతి భవన్లు ఎన్ని రోజులు అలాగట్టిలు వాసాల మళ్ళీ ప్రజలు ఎందుకు అవస్థలు పెడతారు ఎందుకు బాధ పెడతారు మీరు అసలు ఎవరు తీసుకోమన్నారుదత్త ఎందుకు వచ్చిన లెళ్ళి వాళ్ళ ఇల్లు కూలగొట్టుడైంది వాళ్ళ కథ ఏంది ఏందో ఏం కథనం వీళ్ళ సంగతి ఇక మళ్ళా